ఐక్యరాజ్య సమితి పైన భారత్ తిరగబడింది ఎంతలాగా అంటే ముందు అంటే గత డెబ్బై ఏళ్ళలో ఎప్పుడూ లేని ఒక భారతదేశాన్ని మీకు యునైటెడ్ నేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు చూశారు అంటే మొన్న ఒక వీడియోలో మాట్లాడాము రుచిర్ కాంబోజ్ నూట ఎనభై ఎనిమిది దేశాల మీద ఐదు దేశాల ఈ పెత్తనము ఏమిటి భారత్ ఇక ఒప్పుకోదు అలాగే ఈలాన్ మస్క్ను చూశారనుకోండి ఈ పవర్ఫుల్ నేషన్స్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అంటే పర్మనెంట్ ఫై అని చెప్పి చెప్తున్నారు చూసారా ఇందులో భారత్ లేకపోవడం అనేది అబ్జర్డ్ అంటే ఇది ఒక పిచ్చి ఆలోచన అంటే డెబ్బై ఏళ్ల క్రితము మీరు పవర్ఫుల్ ఫై పర్మనెంట్ ఫై అని అన్నారు ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మీకు పవర్ఫుల్ దేశాలా మీరు చెప్పండి కాదు కదా జీడిపి అనండి ఆయుధాలు అనండి పాపులేషన్ అనండి వీళ్ళు ప్రపంచాన్ని పాలించే స్థాయిలో ఉన్నారా ఆ రోజుల్లో ఇప్పుడు అమెరికా రష్యా చైనా యూకే ఫ్రాన్స్ అని అన్నారు ఖచ్చితంగా రష్యా అమెరికా పవర్ఫుల్ కంట్రీసే సరే చైనా వాడు అతి కష్టం మీద వాళ్లకు పోటీగా వచ్చాడు కానీ యూకే ఫ్రాన్స్ ఇవాళ పవర్ఫుల్ కంట్రీస్ ఏంటండి మీకు ఇండియా ఉండాలి మీకు జర్మనీ ఉండాలి ఇంకా చెప్పాలంటే జపాన్ ఎందుకు చెప్తున్నాను మీకు జర్మనీ ఇవాళ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అలాంటప్పుడు వాళ్ళు కదా ఉండాలి యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ అంటే వెస్ట్ దేశాలు సో వెస్ట్ దేశాలు మీకు జర్మనీ మీద పెత్తనము చెలాయించాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి వీళ్ళ ఐదుగురు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు అప్పట్లో రష్యా అమెరికా మిత్ర దేశాలండి వీళ్ళు కలిసి జర్మనీని ఓడించారు హిట్లర్ కాలం సో ఇవాళ కూడా ఇదే ట్రెండ్ కొనసాగాలి అంటే కుదరదు ఎలా చూసుకున్నా కూడా కుదరదు ఇది ఎంత దారుణమైన ఒక విషయమో చూడండి మనము ఏకంగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ యునైటెడ్ నేషన్స్కి ఇవ్వాల్సిన ఈ ఆర్థిక సహాయం ఉంటుంది చూసారా కాంట్రిబ్యూషన్ దానిని ఆపేసం సో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఈ కాస్ట్ కట్టింగ్ అంటే యుఎన్కి ఎలా ఉంటుంది మరి తక్కిన దేశాలు ఉంటే అలా కాదండి మేము దివాలా తీసేసాము మేము దివాలా తీసేసాము ఇదే యూరోప్ దేశాలు యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు ఆఫ్రికా దేశాలు ఇదే మాట్లాడుతున్నారు సో ఇప్పుడు రష్యా యొక్క ఎనర్జీ క్రైసిస్ ఈ దేశాల మీద కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది వీళ్ళు ఎవరూ కూడా ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు అలాంటప్పుడు మనము ఎందుకు ఇవ్వాలి భారత్ ఎందుకు ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే శ్రీధర్ వేంబు అని చెప్పి ఈయనకి రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఈయన ఎవరు అంటే భారతదేశానికి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఇలాంటి ఒక కమిటీ ఉండాలి వీళ్ళ సజెషన్స్ మనం తీసుకోవాలి సో భారతదేశం యొక్క రక్షణ అనేది చాలా ముఖ్యము ఐదర్ ఇది పాకిస్తాన్ అనండి చైనా అనండి సో వీళ్ళ మీద నిఘా పెట్టాలి మనకు అంటూ ఒక సెక్యూరిటీ స్ట్రాటజీ ఉండాలి సో దీనికి సంబంధించి ఒక బోర్డును వీళ్ళు ఏర్పాటు చేశారు ఇందులో మీకు ఇవాళ మీకు సీనియర్ మెంబర్ శ్రీధర్ వేంపు సో ఈయన డైరెక్ట్గా అజిత్ దోవెల్ గారికి రిపోర్ట్ చేస్తారు ఈయనేం మాట్లాడుతున్నారు అంటే ఒక్క ఈ కాంట్రిబ్యూషన్స్ని ఆపడము కాదండి భారతదేశం వైపు నుంచి ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది ఇది ఎంత దారుణమో చూడండి ఫస్ట్ పొజిషన్లో నేపాల్ అనబడే ఒక చిన్న దేశం అండి మీకు ఏకంగా ఆరు వేల మందికి పైగా నేపాల్కి సంబంధించిన మిలటరీ సిబ్బంది వీళ్ళు ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఈ వరల్డ్ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఉంటారు అలాగే నెక్స్ట్ చూసారనుకోండి బంగ్లాదేశ్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆరు వేల మందికి పైగా ఉంటారు కానీ థర్డ్ పొజిషన్లో మీరు చూసారనుకోండి ఇండియా ఉంటుంది అంటే మీకు ఇంత పెద్ద దేశము మీకు ఇంత పాపులేషన్ మీకు ఎన్నో ఆఫ్రికా దేశాలు ఉన్నాయి యూరోప్ ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళ మిలిటరీ పర్సనల్ని పంపించవచ్చు కదా వాళ్ళ సైనికులను ప్రపంచ స్థాయిలో మీరు ఎక్కడెక్కడికో పంపించవచ్చు కదా ఆఫ్రికాలో ప్రతి ఒక్క దేశములో ఏదో ఒక సివిల్ వార్ ఉంటూనే ఉంటుంది అలాంటప్పుడు మీకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు భారత్ గత డెబ్బై ఏళ్లలో రెండు లక్షల మందికి పైగా ఇలాగ ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ను మనం పంపించాం మన సైనికులు రెండు లక్షల మంది అంటే ప్రతి సంవత్సరము కూడా మనము ఆరు వేల మందికి పైగా మన సైనికులను ఇలాగ ఆఫ్రికా దేశాలు యూరోప్ దేశాలకు పంపిస్తాం అంటే అక్కడ ఏమైనా గొడవలు వచ్చాయి కాల్పులు జరిగాయి ఎవరైనా మరణించారు అనుకోండి ఒక నేపాలో బంగ్లాదేశో భారత్కి సంబంధించిన సైనికులు ప్రమాదంలో పడిపోతారు అదే పీ ఫైవ్ నేషన్స్ అని మాట్లాడుతున్నారు చూసారా పర్మనెంట్ మెంబర్స్ వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళ వైపు నుంచి చూసారనుకోండి కనీసము ఒక ఐదు వందల మంది కూడా ఉండరండి అమెరికా అనండి యూకే అనండి అలాగే మీకు చైనా రష్యా ఈ దేశాల నుంచి మీకు ఐదు వందల మంది కూడా వాళ్ళ సైనికులు ఉండరు ఓన్లీ మీకు ఫ్రాన్స్ నుంచి ఐదు వందల డెబ్భై మంది సైనికులు ఉంటారు అంతే అంటే పూర్తిగా మనల్ని వాడుకోవడం ఆసియా ఖండంలో ఉండే దేశాలను వాడుకోవడము మళ్ళీ పెత్తనము మాత్రం మాది పీఫై నేషన్స్దే పెత్తనము ఉంటే నేను చెప్తున్నానండి రష్యా ఉండాలి అమెరికా ఉండాలి చైనా ఎలాగో ఉంటుంది భారత్ ఉంటుంది ఐదర్ జర్మనీ ఉండాలి లేదా జపాన్ ఉండాలి ఈ యూకే ఫ్రాన్స్ వేస్ట్ కంట్రీస్ వీళ్ళు ఇవాళ పీఫైలో ఉండడానికి ఏ రకమైన ఎలిజిబిలిటీ వీళ్ళకి లేదు సో దాంతో మనం ఏంటంటే చాలా పెద్ద లెవెల్లో యూఎన్ మీద తిరగబడ్డాం సో ఈ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఈ కాంట్రిబ్యూషన్ కట్స్ ఉన్నాయి చూసారా మీరు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి మూడు వందల ఎనభై రెండు కోట్లు మనం ఐక్యరాజ్య సమితికి మన కాంట్రిబ్యూషన్స్ అంటే భారత్ వైపు నుంచి మినిస్టరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళు ఇచ్చే బడ్జెట్ మీకు మూడు వందల ఎనభై రెండు కోట్లు సో ఈసారి ఏం చేసాము నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమే మేము ఇవ్వగలమని చెప్పి క్లియర్గా యునైటెడ్ నేషన్స్ వాళ్ళ కమిటీకి చెప్పేశాం సో ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మీకు కట్స్ అన్నప్పుడు వాళ్ళు ఒక్కసారి ఉలికిపడ్డారు ఇంతలాగా కట్స్ ఉంటే యూఎన్కి ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకోరా అమెరికా ఉంది చైనా ఉంది వాళ్ళ దగ్గర తీసుకో మేము పర్మనెంట్ మెంబర్స్ కాము కదా మేము ఎందుకు ఇంతలాగా ఇంత హెవీ కాంట్రిబ్యూషన్స్ నీకెందుకు చెయ్యాలి సో ఇప్పుడు నలందా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటారండి బీహార్లో ఉంది సో దీనికి ఒక వంద కోట్ల రూపాయలు మనము కట్స్ తెలిపాం కట్స్ చెప్పాం ఎందుకు అంతంత కాంట్రిబ్యూషన్స్ అక్కడ అవసరం లేదు అలాగే సార్క్ అని చెప్పి ఇంకొక గ్రూపు సౌత్ ఏషియాకు సంబంధించిన ఒక గ్రూప్ అందులో నుంచి భారత్ వైదొలగడంతో ఆ గ్రూపే మీకు ఆగిపోయింది ఎక్కడా ఎటువంటి మీటింగ్స్ జరగడం లేదు కాబట్టి ఆ దానికి ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా ఆపేశాం అంటే మనము చాలా చాలా అగ్రెసివ్గా అంటే మనం క్లియర్గా చెప్తున్నాం యునైటెడ్ నేషన్స్కి ఇంత ఇంత డబ్బు ఇవ్వడము మా మనీ వేస్ట్ మా టైం వేస్ట్ ఎంత చెప్పినా ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావాలి అనే ప్రయత్నాలు మేము చేస్తున్నాము ఏ ఉపయోగం లేదు ఇది ఒక ఫ్రాజన్ మెకానిజం జైశంకర్ గారు పదే పదే ఇదే మాట్లాడుతున్నారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ని ఒక పర్మనెంట్ మెంబర్గా మీరు తీసుకున్న రోజు ఈ రిఫార్మ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అంతవరకు వెస్ట్ యొక్క డామినేషన్ పెట్టుకొని మీరు దీంట్లో ఎటువంటి ఎటువంటి మార్పులు తీసుకురారు ఇంకా చెప్పాలంటే జీ ఫోర్ నేషన్స్ అంటారండి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పి మనం ఎన్నోసార్లు పోరాటాలు చేశాం ఇందులో జర్మనీ ఉంది బ్రెజిల్ ఉంది అలాగే జపాన్ ఉంది భారత్ కూడా ఉంది సో దీనే జీ ఫోర్ నేషన్స్ అంటారు సో వీళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా వీళ్ళు వస్తే భారత్ వస్తే చాలా పెద్ద లెవెల్లో రిఫార్మేషన్ జరుగుతుంది ఇది అమెరికా ఏ రోజు ఒప్పుకోదు సో ఇలాగ యునైటెడ్ నేషన్స్ అనేది అమెరికా కోసము అమెరికా బాసిజం కోసమే మేము ఏర్పాటు చేశాము కాబట్టి నిజంగా ఇందులో ఎటువంటి మార్పులు తీసుకువచ్చే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి చెప్పడానికి వీళ్ళు ఒక జర్మనీకో ఇండియాకో ఈ పొజిషన్ ఇవ్వడం లేదు సో ఇక మీదట ఈ పొజిషన్ ఇస్తేనే మీకు రుచిర్ కాంబోజ్ అనండి ఈలాన్ మస్క్ అనండి జైశంకర్ గారు అనండి వీళ్ళు యుఎన్ మీద ఎంతలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటే భారత్ ఈ గ్రూపులో పర్మనెంట్ మెంబర్గా ఉంటేనే ఇక మీదట మా వైపు నుంచి ఇలాంటి మెషర్స్ అంటే మేమిచ్చే కాంట్రిబ్యూషన్స్ మా సైనికులు ప్రపంచమంతా తిరిగి సేవలు చేయడము ఇవన్నీ ఉంటాయి లేకపోతే టోటల్ కట్టండి ఇండియా యునైటెడ్ నేషన్స్కి చేస్తున్న ఈ సహాయము ఈ సహకారము ఉండదు అని చెప్పి మనం కరాఖండిగా చెప్పేశాము కాబట్టి మనము యుఎన్ పై ఇలా తిరుగుబాటు చేశాము ఇలాగ వాళ్ళని హెచ్చరించాము అనేది చాలా పెద్ద వార్తగా ఇవాళ మీకు నిపుణులు చెప్తున్నారు మరి మీరు ఆలోచించండి ఐక్యరాజ్య సమితి లాంటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీద ఇండియా తిరగబడడం ఏంటి చాలా చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయము మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్